ఇటీవల వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు కోనోకార్పస్. ఈ మొక్కను వివిధ దేశాలలో ప్రాంతాలలో బ్యాన్ చేసినట్టుగా వార్తలు వింటున్నాం. తెలంగాణ, గుజరాత్ లో కూడా బ్యాన్ చేశారు. మరి ఇప్పుడు ఏపీలో ఆ మొక్కలను తొలగించండి అని ఇటీవల కాకినాడ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించినట్టు పేపర్లో చదివే ఉంటారు. మరి నిజంగా ఈ మొక్క అంత విషపూరితమా, అన్ని నష్టాలు ఉన్నాయా అంటే కాదు అని చెప్తారు. ఈ మొక్క ఈ పర్యావరణానికి చాలా అవసరం. మనకి ఇది చాలా ఆక్సిజన్ ఇస్తుంది. ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా కేవలం అపోహల వల్ల ఇలా బ్యాన్ చేస్తారు అనడానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మరి ఈ మొక్క విషపూరితం అనడానికి మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? ఈ మొక్క యొక్క నేపథ్యం చూసిన తర్వాత అసలైన మ్యాటర్లోకి వెళ్దాం. ఇది ఆఫ్రికాకు చెందినటువంటి సతత హరిత మొక్క, మడ అడవుల జాతికి చెందినది, కాంబ్రటేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క. ఇందులో రెండు జాతులు ఉన్నాయి, అవి కోనోకార్పస్ ఎరెక్టస్, కోనోకార్పస్ ల్యాన్సిఫోలియస్. మరి మొట్టమొదటిసారి గ్రీన్ ప్రాజెక్ట్ లో భాగంగా 1988 కువైట్ లో గ్రీనరీ కోసం ఈ మొక్కలు పెంచడం స్టార్ట్ చేశారు. ఇది సుమారుగా 5 మీటర్ల ఎత్తు వరకు కూడా పెరుగుతుంది. మరి ఈ మొక్క మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అలిగేషన్స్ ఏంటి అవి చూద్దాం. ఒకటి, పక్షులు వాలవు, రెండు, పశువులు తినవు, మూడు, విషపూరితము, నాలుగు, వేర్లు భూమిలోకి వెళ్లి ఎక్కువ నీరు తాగుతాయి, ఐదు, వేర్లు డ్రైనేజీని బిల్డింగ్లని ధ్వంసం చేస్తాయి, మరి ఆరోది కుప్పటి వల్ల ఎలర్జీ వస్తుంది. మరి వీటన్నిటికీ నేను ఇప్పుడు విత్ ప్రూఫ్స్ సమాధానం ఇస్తాను. నంబర్ వన్, పక్షులు వాలవు అన్నారు. మరి ఈ మొక్కలు సాధారణంగా రోడ్డుకి ఇరువైపుల కానీ రోడ్డు మధ్యలో కానీ పెంచుతున్నారు. మరి ఆ వెహికల్స్ సౌండ్స్ కి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు పక్షులు ఎలా గూడు పెట్టుకుంటాయి? అయినా మొక్కలు పెంచేది కేవలం గూడు పెట్టుకోవడానికి, పక్షులు గూడు పెట్టుకోవడానికి మాత్రమే కాదు కదా, మరి గూడు పెట్టుకోవడానికి వేరే మొక్కలు కూడా ఉన్నాయి కదా. రెండోది, పశువులు తినవు అన్నారు. ఈ మొక్కల ఆకులను మేకలకు, అదేవిధంగా ఆఫ్రికాలో గేదెలకు ఆహారంగా ఇస్తారు. పశువులు తినని మొక్కలను బ్యాన్ చేస్తారా? మరి గన్నేరు, కానుగ, బోగన్విలియా వంటి మొక్కలను పశువులు తింటాయా? మరి వీటిని కూడా బ్యాన్ చేద్దామా? పశువులు తినడానికి వేరే మొక్కలు ఉన్నాయి కదా. మరి మూడవది, విషపూరితం. ఆకులతో డికాక్షన్ చేసుకుని తాగితే జ్వరాలు తగ్గుతాయి, పశువులు కూడా తింటాయి, మరి విషపూరితం అంటారేంటి? ఈ మూడు అలిగేషన్ కి పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏవి రామాంజనేయులు ఎటాల్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ తెలంగాణ వారు చేసినటువంటి రీసెర్చ్. కోనోకార్పస్ ట్రీ ఎబూనాట్ బేన్ అనే పేరుతో ప్రచురించినటువంటి పరిశోధన పత్రం చూడండి, దాదాపుగా అన్ని అలిగేషన్స్ కింద సమాధానాలు ఉన్నాయి. మరి నాలుగోది, వేర్లు డ్రైనేజీని పైప్స్ ని ధ్వంసం చేస్తుంది అని రాశారు. వేప, రావి, మర్రి, పెల్టోఫోరం వంటి చెట్లు వేర్లు మీ డ్రైనేజ్ లో కనబడలేదా? వీటికన్నా పెద్ద మొక్కనా ఇది? అయినా ఏ మొక్క వేర్లు డ్రైనేజ్ లో కనిపించడం లేదు చెప్పండి. ఈ అలిగేషన్ నిజమే అని అహ్మద్ గ్యాలింగ్ షారుఖ్ మరియు అతని సహచరులు ఎఫెక్ట్ ఆఫ్ కోనోకార్పస్ ఆన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ మ్యాసివ్ ప్రొవిన్స్ ఇరాక్ అనే పరిశోధన పత్రంలో, బికాస్ ఆఫ్ ది ఎక్స్టెన్సివ్ రూట్ సిస్టమ్ డామేజెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీస్ లైన్స్ అని రాశారు. బట్ వీ టు సజెస్ట్ సమ్ సొల్యూషన్స్ టు గెట్ రీడ్ ఆఫ్ ది డామేజ్ because the tree bears the environment and gives beautiful green growth ante konni suchanalu kuda chesaru mari vento chudandi okati provide regular water irrigation ivvandi regular pruning cheyandi ante kommalu kattristu undandi plant away from the infrastructure ante infrastructure duramga raatana ante gaani ban cheyamani cheppaledu mari aidodi veerlu bhoomiloki ekku neelu taagutunnayi ane allegation ఏ మొక్క వేర్లు అయినా కేశికా జలాన్ని మాత్రమే తవ్వుతాయి, అంటే క్యాపిలరీ వాటర్ మాత్రమే తీసుకుంటాయి అని మీకు తెలుసా? అయినా ఈ మొక్క వేర్లు నిలువుగా కాదు భూమికి సమాంతరంగా పెరుగుతాయని డాక్టర్ అనీ హల్ జలాలా చేసిన పరిశోధన వ్యాసాన్ని క్వైట్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. ఆయన ఏం రాశారు చూడండి, కోనోకార్పస్ రూట్స్ గ్రో హారిజాంటలీ టు ట్రేస్ వాటర్ సోర్స్ అని రాశారు. నెక్స్ట్ ఆరవది, పుప్పటి వల్ల ఎలర్జీ వస్తుంది అనేటువంటి అలిగేషన్. ఇది శుద్ధ అబద్ధం అండి. అలర్జీ సెన్సిటివ్ ఉన్న వాళ్ళకు ఏ మొక్క పుప్పడి అయినా ఎలర్జీ వస్తుంది. స్పెషల్ గా ఈ మొక్క పుప్పడి వల్ల ఎలర్జీ వచ్చినట్టు ఎక్కడా నిరూపించబడలేదు. మహమ్మద్ రెజా జర్గరాన్ కౌనాజీ ఎటాల్ ఇరాన్ వాళ్ళు రాశారు, నో డిసీజ్ కాజ్డ్ బై కోనోకార్పస్ హ్యాస్ బిన్ రిపోర్టెడ్. మరి ఈయన పరిశోధన పత్రంలో పేర్కొన్నారు విధంగా చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఇంకా ఈ మొక్క యొక్క ఆయుర్వేదిక గుణాలు కనుక మనం చూస్తే, యూజ్డ్ ఫర్ గొనేరియా, డయాబెటీస్, ఫీవర్, మైగ్రేన్, ట్యూమర్, సిఫిలిస్ అండ్ లీవ్స్ బార్క్ షూట్ ఫ్లవర్స్ ఎపాటి ప్రొటెక్టివ్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ క్యాన్సర్, యాంటీ మైక్రోబియల్, లీవ్స్ డికాక్షన్ యూజ్ ఫర్ ఫీవర్,
యూజ్డ్ యాజ్ పొల్యూట్ ఇండికేషన్ ఇండికేటర్ యూజ్డ్ ఫర్ బయో రెమిడియేషన్. సో CO2 ఆక్సిజన్ గా మారుస్తుంది, గాలి కాలుష్యం ధ్వని కాలుష్యం తగ్గిస్తుంది. మరి వీటన్నిటికీ కూడా ఎవిడెన్స్ ఏంటంటే, ఏవి రామాంజనేయులు గారు రాసినటువంటి పరిశోధన పత్రం, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ తెలంగాణ వారు రాశారు, కోనోకార్పస్ ఏ ట్రీ బూన్ ఆర్ బేన్ అనే పత్రం. మరి ఇది చదవండి ఒకసారి, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో టైం సరిపోదు. వాము ఇన్ని లాభాలు ఉన్నాయా, మరి ఎందుకు బ్యాన్ చేశారు అంటే కారణం అవగాహన లోపం అనే చెప్తాను. మరి దీనికి కన్క్లూజన్ ఏంటి అంటే, నష్టాల కంటే లాభాలు ఎక్కువ ఉన్నాయి, తక్కువ కాలంలో పెరిగి పెద్దదై ఎక్కువ CO2 ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది. ఒక్కసారిగా ఎక్కువ మొక్కలు నరికేస్తే నగరంలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవచ్చు. సో కేవలం ఈ మొక్క వేర్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ధ్వంసం చేస్తున్నాయి, డ్రైనేజ్ పైప్ ని పాడు చేస్తున్నాయి అనేది మాత్రమే ఇక్కడ అలిగేషన్ నిజం. కానీ అన్ని మొక్కల వల్ల ఉండే సమస్య కదా ఇది, అంత మాత్రాన బ్యాన్ చేస్తారా? ఇలా అయితే ఎన్ని మొక్కలు బ్యాన్ చేయాలో ఒకసారి ఆలోచించండి. ఎక్స్పర్ట్స్ కమిటీ వేయండి, సమగ్ర నివేదికలు తెప్పించుకోండి, ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోండి. దయచేసి వృక్ష పరిశోధకులు, వృక్ష ప్రేమికులు, ఎకాలజిస్టులు, ప్రొఫెసర్లు అందరూ కూడా ఇప్పటికైనా మాట్లాడండి. మేధావుల మౌనం సమాజానికి చాలా నష్టం చేకూరుస్తుంది. ఇకనైనా ఈ మొక్క గురించి వాయిస్ రైజ్ చేద్దాం. అందరు కలిసి ఒక పచ్చని మొక్కను పర్యావరణానికి దూరం కాపాడకుండా కాపాడుకుందాం. వృక్షో రక్షితి రక్షిత. థ్యాంక్ యూ.